అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. గత 4.5 సంవత్సరాలుగా అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి రోజున చాలా అన్లాఫుల్ గా రోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్ లో పంపించడం చాలా బాధాకరం. దాంట్లో భాగంగానే వారికి సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. ఒకటే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నేను విడిగా కూడా పోటీ చేశాను. పాలిటిక్స్ లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. 2014లో జనసేన ప్రారంభించినప్పుడు ఆ రోజును కూడా నేను కోరుకుంది. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది. సరిగ్గా ఏవైతే అడగాలో అవన్నీ సరిగ్గా